హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకత్ మై తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో చాలా రోజుల నుంచి ఒక వీడియో అడుగుతున్నారు అన్న, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. సో టైం రావాలి కదా, ఇప్పటిదాకా ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కదా జరుగుతుంది, ఇంకా వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను చేయలేదు, బట్ ఆ టైం వచ్చింది. సో మాన్యువల్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అనేది నేను ఒక వీడియో తీయడం జరిగింది ఆల్రెడీ మీకు. సో ఫస్ట్ మీరు ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది చూడకపోతే ఐ కార్డులో ఇస్తాను చూడండి. సో ఈ లింక్కు వెళ్ళి మీరు ఈ వెబ్సైట్ నుంచి మీరు ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అంటారు. సో మీకు పోర్టల్లో కూడా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీకు ఈ విధంగానే 3 బాక్సెస్ ఇస్తారు. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ కోడు, అట్లానే కాలేజ్ కోడు, కోర్స్ కోడు, ఈ 3 మీరు ఎంటర్ చేయాలి. సో ఇవి ఎలా కావాలి అంటే, దీని మీద కూడా నేను ఒక వీడియో తీయడం జరిగింది. సో అది మీకు, అది కూడా నేను లింక్ ఇస్తాను మీకు ఐకార్డ్లో. సో ఆ కాలేజ్ కోర్స్ మీరు తీసుకోండి, ఆ కాలేజ్ కోడు అలానే డిస్ట్రిక్ట్ కోడు, కోర్స్ కోడు మీరు ఏం చేస్తారంటే ఒక హోంవర్క్ లాగా చేయండి. సో మీరు ఏవైతే కాలేజెస్ పెడదాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ మొత్తం మీరు ఇలా దీంట్లో ఎంటర్ చేసి పెట్టుకోండి. సో మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు హడావుడి పడకుండా, టెన్షన్ పడకుండా మీకు ముందుగా ఇది యూజ్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చేయాల్సింది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయండి. సో అట్లానే ఇప్పుడు మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఫస్ట్ పే చేయాలి మనం జనరల్గా. సో అది పే చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలో కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూడండి, ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇక్కడ చూడండి. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ సీరియల్ నెంబర్స్ వేసుకోండి, 1 నుంచి మీరు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలనుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా టాప్ కాలేజెస్ అన్ని ఫస్ట్లో ఉండాలి, తర్వాత ఒక మీడియం లెవెల్ కాలేజెస్ అన్ని నెక్స్ట్, ఆ తర్వాత చాలా నార్మల్ కాలేజెస్, ఒక యావరేజ్ కాలేజెస్ అనేవి లాస్ట్లో ఉండాలి. సో ఆ విధంగా పెట్టుకోండి ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా. సో అట్లనే మీరు ఏం చేయాలంటే, డిస్ట్రిక్ట్ కోడ్ ఇవ్వాలి, అట్లనే కాలేజ్ కోడ్ ఇవ్వాలి, తర్వాత కోర్స్ కోడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోడు, అలానే ఇక్కడ జేఎన్టీయు కాకినాడ కాలేజ్. సో ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ సిఎస్సి. సో ఆ విధంగా చాలా మంది అడుగుతున్నారు, ఒక దాంట్లో మనం డిఫరెంట్ బ్రాంచెస్ కూడా పెట్టచ్చా అని. యా, పెట్టచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఒకటే క్యాండిడేట్కి ఈసీఈ పెట్టారు, మెకానికల్ పెట్టారు, సివిల్ పెట్టారు, కెమికల్ ఇంజనీరింగ్ పెట్టారు. సో డిఫరెంట్ యూనివర్సిటీస్ పెట్టారు. అలా మీరు కూడా మీ లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ను చూసుకొని దాన్ని బట్టి కాలేజెస్ని పిక్ చేసుకొని ఆ మాన్యువల్ ఫామ్లో మీరు ఎంట్రీ చేసుకొని, సో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ షీట్ తీసుకొని మీరు చూసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇప్పుడైతే వీడియో కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు మాత్రము స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను మొత్తం చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అనేది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో చూసారంటే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది మనకు లింక్ ఎనేబుల్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పోర్టల్లోకి లాగిన్ అవ్వగలుగుతారు, అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టగలుగుతారు. ఓకే, సో దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ యూఆర్ఎల్ టైప్ చేయండి. సో యూఆర్ఎల్ టైప్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తే అన్ని లింక్స్ ఎనేబుల్ అవ్వలేదు ఇంకా బేసిక్గా, బట్ మీకు నెక్స్ట్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అని 2 లింక్స్ కనిపిస్తాయి. సో ఈడబ్ల్యూఎస్ సబ్మిషన్ కూడా ఇచ్చారు, ఎలా ఇయర్ కూడా. సో ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ సో ఇప్పుడు మీరైతే చూడండి ఇక్కడ, సో ఇట్లా మీకు ఇప్పుడు అయితే ఈ లింక్స్ అన్ని మనకు కనిపించట్లేదు కదా. సో మనకి ఈ లింక్స్ అన్ని నెక్స్ట్ ఎనేబుల్ చేస్తారు వీళ్ళు 25th నుంచి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో మిమ్మల్ని ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీ ర్యాంక్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, క్యాప్చా ఇవ్వండి. సో ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, అన్న ఫీ ఎగ్జెంప్షన్, ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా, అది చూపిస్తుందా అని అడిగారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ చూపిస్తుందో, వన్స్ మీరు జనరేట్ పాస్వర్డ్ అని ప్రెస్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా తీసుకొని వస్తుంది. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ రీజియను, అలానే మీరు క్వాలిఫై ఎగ్జామ్ అయ్యారా లేదా, అట్లానే ఆధార్ కార్డ్ నెంబరు, సో మీ జెండరు, కేటగిరీ, ఫీ ఎగ్జెంప్షను. సో ఇక్కడ చూడండి, ఫీ ఎగ్జెంప్టెడ్ ఎస్ అని ఉంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ప్రాబ్లం లేదు, మీకు గవర్నమెంటే పే చేస్తుంది ఫీ. అలానే మొబైల్ నెంబరు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ చూడండి,
సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఎంసెట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చారో అది చూపిస్తుంది ఇక్కడ. బట్ కానీ మీరు మొబైల్ నెంబర్ కనుక, కొంతమంది నాకు మెసేజ్ చేశారు అన్న మా మొబైల్ పోయింది, సిమ్ లేదు, సో అట్లనే మేము అప్పుడు రాంగ్ నెంబర్ ఇచ్చాము మొబైల్ నెంబర్ అని చెప్తున్నారు. సో మీ అందరికీ మొబైల్ నెంబర్ మనమే ఇచ్చుకునే ఛాన్స్ అయితే తీసేశారు ఫ్రెండ్స్ ఈ ఇయర్. సో ఇక్కడ క్లియర్ గా రాశారు చూడండి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ shall alone be used for the generation of the password. Okay, so ikkada chudandi, if the mobile number is to be changed, contact nearest HLC annaru. అంటే మీ మొబైల్ నెంబర్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ లో ఇచ్చే నెంబర్ కనుక లేకపోతే ఇక్కడ మీరు ఇవ్వడానికి లేదు, మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళవలసిందే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ అని ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది పైన. సో అలానే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, ఇక్కడ రీఎంటర్ చేయండి పాస్వర్డ్, అట్లానే మొబైల్ నెంబర్ ఇవ్వండి, సో మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఓకే, తర్వాత సేవ్ పాస్వర్డ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా పాస్వర్డ్ సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయి మీకేమవుతుంది, మీ మొబైల్కి ఒక లాగిన్ ఐడి అనేది వస్తుంది, అది జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇవ్వద్దు, సీనియర్స్ మేము పెడతాము మీకు కావాలంటే ఆప్షన్స్ అన్ని చెప్తారు, ఎవ్వరు అలా ఇవ్వద్దు, ఎందుకంటే ఏదన్నా మిస్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లము. ఏదన్నా రాంగ్ డేటా ఒక కాలేజ్ బదులు ఇంకొక కాలేజ్ పెడితే, ఒకవేళ వాళ్ళు పెడతానంటే సీనియర్స్ మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని మీరు చెయ్యండి, మీరు లాగౌట్ అవ్వండి, పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయొద్దు. ఇంకొకటి, పాస్వర్డ్ ఎలా పెట్టాలని కొంతమంది అడిగారు. సో ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఎలా పెట్టాలనేది ఇచ్చారు, మ్యాక్సిమం 10 అని చెప్తున్నారు క్యారెక్టర్స్. సో న్యూమరిక్ క్యారెక్టర్ ఉండాలి ఖచ్చితంగా, అలానే మీకు ఆల్ఫాబెట్స్ ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఎంసెట్ అన్నారు 12, కృష్ణ 1 2 3. సో ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. సో వన్స్ మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారు, మీ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వచ్చింది. సో లాగిన్ ఐడి రాగానే మీరు ఇంకా లాగౌట్ అవ్వండి టెంపరీగా. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేది. సో అంటే మీకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, ఏది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దాంట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ కనుక మీకు లాగిన్ ఐడి అనేది మీ మొబైల్కి రాకపోతే, మీరు రిజిస్ట్రేషన్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్కి రాకపోతే మీకు ఒక ప్రాసెస్ ఉంది, నేను చెప్తాను, అది చేస్తే మీకు మరలా మొబైల్కి మీకు లాగిన్ ఐడి మరలా ఇస్తారు, ఓకేనా? సో తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ లాగిన్ ఐడి అనేది మనం అడుగుతుంది అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. ఇన్ కేస్ కనుక మీరు ముందు స్టెప్లో కనుక ఆ లాగిన్ ఐడి అనేది మీకు రాకపోతే, మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, APMSET స్పేస్ 01 స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ఇచ్చి ఈ మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. APMSET-01, సపోజ్ మీ నెంబర్ కనుక 1 2 3 4 5 6 సంథింగ్ అయితే ఆ నెంబర్ ఇచ్చేసేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇమీడియట్గా మీకు లాగిన్ ఐడి అనేది పంపిస్తారు, ఓకే? సో ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డు, అట్లానే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన లాగిన్ ఐడి ఇచ్చి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. సో అది ఎట్లా లాగిన్ అవ్వాలంటే క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఆ క్యాండిడేట్స్ లాగిన్ అనే ట్యాబ్ మీద మీరు ప్రెస్ చేయండి. సో మీకు ఇది చూపిస్తుంది, ఇక్కడ మీరు సైన్ ఇన్ కొట్టండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే సైన్ ఇన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇట్లా ఒక ఫామ్ వస్తుంది, ఓకే? సో ఈ ఫామ్లో మీకు రూల్స్ అన్నీ ఇస్తారనమాట. సో మీరు ఎన్ని కాలేజ్ ఎట్లా పెట్టుకోవాలి కాలేజెస్ అన్ని, జస్ట్ ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో ఏవైతే ఉన్నాయో అలానే మొత్తం అంతా రూల్స్ ఉంటాయి. సో అది మీరు చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఏమవుతుందంటే, సో మీరు ఇక్కడ ఓటీపీతో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఓటీపీ అడిగితే ఓటీపీ ఇవ్వండి, దట్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ సెక్యూరిటీ. సో అట్లానే ఇక్కడ మీరు చూడండి, మీరు వన్స్ ఎప్పుడైతే ఓటీపీ ఇచ్చి ఎంటర్ కొడతారో ఆటోమేటిక్గా మీకు ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రతి రీజన్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఇక్కడ ఇస్తారు. సపోజ్ మీరు కృష్ణా ప్రకాశంలో మాత్రమే కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు ఓన్లీ ఇవన్నీ సెలెక్ట్ చేయొద్దు, ఓన్లీ ప్రకాశం కృష్ణ సెలెక్ట్ చేయండి, డిస్ప్లే ఆప్షన్స్ అని చెప్పండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే, ఓన్లీ ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ కాలేజెస్ మాత్రమే మనకు లోపల చూపిస్తుంది. సో అలానే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందరూ, అన్న ఈ ఇయర్ కొత్తగా మనకి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సో ఇట్లా ఇవన్నీ బ్రాంచెస్ కొత్తగా వచ్చాయి కదా, అవి ఎలా కోర్స్ ఎలా అని చెప్పేసి అంటున్నారు. మీరు టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ మనకి గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ అని చెప్పేసి సెక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఆ గ్రూప్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సిఎస్సి అయితే సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ ఇలా ఇస్తారు, సో అవి చూస్తే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో దాన్ని బట్టి మీరు ఆ బ్రాంచెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతే ఇక్కడ డిస్ప్లే ఆప్షన్స్ అని ప్రెస్ చేయగానే ఇది మెయిన్ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. నేను ఒక్కసారి కొంచెం జూమ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ
మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ మీకు ఇట్లా ఒక ఫామ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేయడానికి ట్రై చేస్తే ఎడిట్ అవ్వదు, మీరు టెన్షన్ పడద్దు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎడిట్ అవడానికి మీకు ఆప్షన్ ఇస్తుంది. మీరు మౌస్ తీసుకెళ్ళి అక్కడ ఇలా క్లిక్ చేయగానే ఎడిట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అన్న ఈ కాలేజ్ కోర్స్ పెట్టారు మాకేం అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవద్దు. ఈ కాలేజ్ కోడ్స్ అనేవి మీకు కాలేజ్ నేమ్ అనేది ఫుల్ ఇవ్వరు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు నా మౌస్ కనిపిస్తుంది కదా, మీరు జస్ట్ ఇట్లా మౌస్ తీసుకెళ్ళి జస్ట్ క్లిక్ చేయండి. ఇట్లా మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక పాపప్ వస్తుంది, చిన్న పాపప్. అంటే ఇప్పుడు ఏసీఈఈ అంటే కాలేజ్ నేమ్ ఏంటి అనేది ఆటోమేటిక్గా అక్కడ ఆ కాలేజ్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో అట్లానే మీరు ఏఐఎంఈ అంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఆ ఏఐఎంఈ అంటే అసలు ఏం కాలేజ్ అనేది మీకు చూపిస్తుంది. సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వదు ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా జాగ్రత్తగా డబుల్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ ఎలా పెట్టాలో. కొంతమంది అడిగారు అన్న మనం డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టచ్చా అని. మీరు చూడండి ఇక్కడ ఇక్కడ సివిల్లో ఫస్ట్ టూ ఆప్షన్స్ పెట్టారు, సిఎస్సికి థర్డ్ ఫోర్త్ పెట్టారు, అలానే ఫిఫ్త్ సిక్స్త్ పెట్టారు, అట్లానే ఈసీఈలో సెవెంత్ నుంచి 11th వరకు అంటే 1 నుంచి 11 ఆప్షన్లు డిఫరెంట్ బ్రాంచెస్లో పెట్టారు, డిఫరెంట్ కాలేజెస్లో పెట్టారు. ఇప్పుడు మీకు డౌట్ టోటల్గా క్లియర్ అయిపోవాలి యాక్చువల్గా. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీ అది ఏం చేస్తుందంటే ఏసీఈఈ కాలేజ్ ఈస్ట్ గోదావరిలో సివిల్ బ్రాంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, లాస్ట్ ప్రయారిటీ వచ్చి జేఎన్టీయూ కాకినాడలో ఈసీఈ బ్రాంచ్కి ఇస్తుంది. ఆ విధంగా మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది, సీట్ అలాట్మెంట్. ఓకే, ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో ఎవ్రీ టైం మీరు ఒక 10 మినిట్స్కి 5 మినిట్స్కి సేవ్ ఆప్షన్స్ కొట్టండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇంటర్నెట్ మనకి బ్రేక్ వచ్చినా లేకపోతే ఏదైనా పవర్ డౌన్ అయినా ఇంటర్నెట్ సెంటర్లో మీకు ఆప్షన్స్ అనేవి పోతాయి. బట్ వీళ్ళు పీరియాడిక్గా ఎవ్రీ 5 to 10 మినిట్స్కి సేవ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇన్ కేస్ సేఫ్ సైడ్ మీరు కూడా సేవ్ చేయండి ఆప్షన్స్. ఒకసారి మీరు ఆప్షన్స్ అన్ని సేవ్ చేసిన తర్వాత మీరు నిజంగా మీరు పెట్టిన ఆప్షన్స్ అది తీసుకుంటుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ, సో ఆ వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు మనం 11 ఆప్షన్స్ కదా పైన ఫామ్లో పెట్టాము. సో మీకు గుర్తుంది కదా ఏసీడబ్ల్యూ అనేది ఫస్ట్ కాలేజ్ పెట్టాము, అంటే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గొల్లప్రోలు. సో ఫస్ట్ పెట్టింది ఏంది మనం సివిల్ బ్రాంచ్, సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అని చూపిస్తుంది. అట్లానే లాస్ట్లో ఏంటిది జేఎన్టీయూ కాకినాడ. సో అట్లానే మనం ఏం చేసాము ఈసీఈ బ్రాంచ్ పెట్టున్నాము అక్కడ పైన. సో ఇప్పుడు మీరు చూడండి 11 ఆప్షన్స్ పెట్టాము, ఆ 11 కాలేజెస్ లిస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు అక్కడ ఏవైతే పెట్టారో ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైనల్గా మీరు వచ్చేటప్పుడు ఎప్పుడు ఆప్షన్స్ పెట్టినా కానీ ప్రింట్ అనేది క్లిక్ చేయండి, ఒక ప్రింట్అవుట్ తీసుకోండి వాళ్ళని అడిగి. ఆ ప్రింట్అవుట్ తీసుకుంటే మీరు పెట్టుకున్నప్పుడు మీకు గుర్తుగా ఉంటుంది, ఓకే నేను ఈ కాలేజ్ పెట్టాను అని. ఇంకొకటి, మీరు ఈ ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి పెడితే అమ్మో మళ్ళీ ఇంకా మార్చుకోలేమా అని చెప్పి మీరు భయపడద్దు. ఈ ఆప్షన్స్ని మీరు మనకి 3 to 4 డేస్ అనేది మనకి టైం ఇస్తారు, ఈ లోపల మీరు ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు. ఓకే, సో బట్ వన్స్ ఫ్రీజింగ్ టైం అనేది ఫ్రీజ్ చేస్తారు, ఆ ఫ్రీజింగ్ టైం అయిపోయిన తర్వాత మీరు వాటిని ఎడిట్ చేసుకోలేరు. సో మీరు జాగ్రత్తగా ఫ్రీజింగ్ టైం లోపల జాగ్రత్తగా డబుల్ చెక్ చేసుకొని మీకు కావాల్సిన కాలేజెస్ మీరు పెట్టుకున్నారా లేదా అనేది చూసుకోండి. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎవరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా అసలు నేను మీకు పక్కనే కూర్చొని చెప్తున్న విధంగా నేను చెప్తున్నాను. మీకు ఇప్పటికే మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, అయినా కానీ నేను రిప్లై ఇస్తున్నాను. నేను రిప్లై ఇవ్వనని చెప్తున్నాను కానీ వీడియోలో అయినా కానీ నేను రిప్లై ఇస్తున్నాను, ఎందుకంటే అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని లేదు అనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మనం ఇచ్చేసిన తర్వాత లాగౌట్ మాత్రం చేయండి, లాగౌట్ మాత్రం చేయండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే మీరు లాగౌట్ చేయకపోతే ఆ సెషన్ అలానే ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరన్నా మార్చడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరైనా ఇంటర్నెట్ సెంటర్లో. లాగౌట్ చేయండి. సో అలానే ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టేసి ఫ్రీజింగ్ టైం అయిపోతుందో అక్కడి నుంచి కొన్ని రోజులకి ఒక 3 to 4 డేస్ ఆర్ 1 వీక్కి మనకి ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్లో మీ ర్యాంక్ కట్ ఆఫ్ ప్రకారం మీరు పెట్టుకోండి, లాస్ట్ ఇయర్ 2019 ర్యాంక్ కట్ ఆఫ్ ప్రకారం మీకు ఏ కాలేజ్ వస్తుందో అప్రాక్సిమేట్గా చూసుకొని పెట్టండి. మీకు నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఏమంటే ఒకటి అంటాం మనం, దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటాం. ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇదే apmc.nic.in నుంచి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు కాల్ చేయండి, ఫోన్ చేసి వాళ్ళు రిపోర్టింగ్ టైం ఎప్పుడో చెప్తారు డేట్ అండ్ టైమ్, అప్పుడు మీరు వెళ్ళి అక్కడ కాలేజ్కి సర్టిఫికేట్స్ అలానే మొత్తం అన్ని తీసుకెళ్లి మీరు జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా. సో నేను ఇంత కష్టపడి మీకు వీడియోస్ చేస్తున్నాను, సబ్స్క్రిప్షన్స్ మాత్రం
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా చాలా తక్కువ ఉంటున్నాయి, ఎందుకంటే వ్యూస్ ఎలా ఉంటున్నాయి, సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ ఉంటున్నాయి, మీరు కూడా చూడొచ్చు బేసిక్ గా. సో నేను మీరు అడిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని వెంటనే ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా పంపించండి ఎవరన్నా అర్థం కాకపోతే ఈ ప్రాసెస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు మీరు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.